ఈ ఉద్యోగాలలో ఏకంగా 80% నా అని పిలుచుకునే నా తమ్ముళ్ళు నా చెల్లెమ్మలే ఇవాళ అక్కడ ఉన్నారు అని చెప్పి కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నారు ఈ వేదిక పై నుంచి. ఈ ప్రేమ గుండెల నిండా ఉంది కాబట్టి, ఈ ప్రేమ గుండెల నిండా ఉంది కాబట్టి ఏకంగా 253,000 కోట్లు, ఏకంగా మరొక్కసారి చెప్తా ఉన్నాను, ఏకంగా 253,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. ఈ 253,000 కోట్లలో ఏకంగా 75% పైగా నా నేను పిలుచుకునే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈ మాదిరిగా ఆప్యాయత చూపిస్తున్నాము కాబట్టి ప్రతి గ్రామంలోనూ కూడా ఈరోజు వాళ్ళందరికీ కూడా ఆ అట్టడుగున ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు అధికారుల దగ్గర నుంచి లీడర్ల దాకా చిక్కటి చిరునవ్వులతో సెల్యూట్ కొట్టి పనిచేసి పెడతా ఉన్నారు. పేద సామాజిక వర్గాల మీద ప్రేమ చూపటంలో చంద్రబాబు మార్కు ఎక్కడ ఉంది అని అడుగుతా ఉన్నా. పేద వర్గాలను కనిపిస్తే ఎస్సీలలో ఎవరైనా పుట్టాలా అని అనుకుంటాడా అని చెప్పి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడతాడు. సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిలోనో నోట్లో నుంచి ఇటువంటి మాటలు వస్తే గ్రామాలలో ఆ ఎస్సీలను ఎవరైనా పట్టించుకుంటారా? బీసీల తోకలు కత్తిరిస్తా కబడ్దారని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడితే ఆ బీసీలను గ్రామాలలో ఎవరైనా పట్టించుకుంటారా? ఆలోచన చేయండి అని అడుగుతా ఉన్నాను. ఎక్కడ ఉంది పేద సామాజిక వర్గాల మీద ప్రేమ చంద్రబాబుకు? ఎక్కడ ఉంది చంద్రబాబు మార్కు పేద సామాజిక వర్గాల అభ్యున్నత మీద? ఎక్కడ చూసినా కూడా కనిపించేది ఏ పేదవాడి గుండెల నిండా కూడా ప్రేమ కనిపించేది? ఎక్కడ చూసినా కూడా కనిపించేది వైఎస్ఆర్ సిపి జగన్ మార్క్ కనిపిస్తుంది ప్రతి పేదవాడి గుండెల్లోనూ. ఇక అక్క చెల్లెమ్మలకు మంచి చేసే విషయంలో ఈరోజు నేను చెప్తా ఉన్నా, రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు దేశంతో మనము ఈరోజు పోటీ పడతా ఉన్నాం. దేశంలో కూడా ఎక్కడా కూడా జరగని విధంగా ఈరోజు పోటీ పడతా ఉన్నాం. ప్రతి అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి. ఆ అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉంటే ఆ కుటుంబాలు బాగుపడతాయి. ఆ కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన ఆ అక్క చెల్లెమ్మలకు అన్నగా, ఆ అక్క చెల్లెమ్మలకు తమ్ముడుగా, ఆ అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషాలను చూడాలని, ఆ అక్క చెల్లెమ్మల కొరకు ఎప్పుడూ జరగని విధంగా చూడని విధంగా ఒక ఆసరా, ఓ అమ్మఒడి, ఓ సున్నా వడ్డి, ఆ అక్క చెల్లెమ్మలకు ఓ చేయూత, ఆ ప్రతి అక్క చెల్లెమ్మను వారు ఉండడానికి ఒక గూడు ఉండాలి, ప్రతి అక్క చెల్లెమ్మ ఒక లక్షాధికారి కావాలి అని ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో కడతా ఉన్నవి మరో 22 లక్షల ఇళ్ల నిర్మాణం. ఇలా ఇంటింటికి కూడా నా అక్క చెల్లెమ్మలకు మేలు చేసిన ప్రభుత్వం
మీ బిడ్డ ప్రభుత్వం. ఇలా ఇంటింటికి నా అక్క చెల్లెమ్మలకు మేలు చేసిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అయితే 2014లో ఎన్నికల ప్రణాళికలో చేస్తామని చెప్పి మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు అన్ని మాఫీ చేస్తామని చెప్పి మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. ఎన్నికల ప్రణాళికలో 2014 ఎన్నికల ప్రణాళికలో ప్రతి ఏటా కూడా సబ్సిడీ మీద 12 సిలిండర్లు ఇస్తాము అని చెప్పి మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. బ్యాంకుల్లో ఉన్న బంగారాన్ని విడిపిస్తా అని చెప్పి మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. 0 వడ్డీని పొదుపు సంఘాలకు సంబంధించిన 0 వడ్డీని 2016 అక్టోబర్ నుంచి నిలిపివేయటం దుర్మార్గం చేసిన చరిత్ర చంద్రబాబుది. ఇళ్ల పట్టాలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఏ కుటుంబానికి కూడా ఏ పేద కుటుంబానికి కూడా ఇవ్వకపోవడం చంద్రబాబు చేసిన ఇంకో మోసం. నేను చెప్పిన ఇవన్నీ కూడా 2014లో చంద్రబాబు నాయుడు గారు తాను చేస్తాను అని చెప్పి తాను ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల ప్రణాళికలో దాన్ని చేర్చి దాన్ని పెట్టి ఎన్నికలప్పుడు దాన్ని ఊదర కొడుతూ దాన్ని ప్రచారం చేసి ఆ తర్వాత అందరికీ కూడా పెద్ద సున్నా చూపించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. అన్నింటిలోనూ మోసం. ఇవన్నీ కూడా నేను అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా విన్న తర్వాత ఇన్ని నిజాలు తెలిసిన తర్వాత ఏ ఒక్కరైనా కూడా మనకు ఓటు వేయమని కాని చంద్రబాబుకు ఏ ఒక్కరైనా కూడా ఓటు వేస్తామని కాని అనగలరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ వేదికపై నుంచి. రెండు చేతుల పైకెత్తి ఇవన్నీ విన్న తర్వాత ఇన్ని నిజాలు తెలిసిన తర్వాత ఏ ఒక్కరైనా కూడా మీ బిడ్డ ప్రభుత్వం, మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడి ప్రభుత్వానికి తోడుగా నిలబడకుండా